మీ డివిజన్కి సంబంధించినటువంటి విషయాల్లో నిర్ణయాలు మీరే సొంతంగా తీసుకుంటారా మేడం లేదండి సొంతంగా తీసుకోకూడదు అని ఏమీ ఎక్కడ రూల్ ఏం లేదు కాకపోతే నేను చేయగ నా పరిధి ఒక పరిధి ఉంటుంది ఆ పరిధి వరకు నా పరిధి వరకు నేను తీసుకుంటా నిర్ణయాలు నేను చేస్తాను ఇక నా పరిధి దాటి నా చేతుల్లో ఏమీ లేదు అన్నప్పుడు మాత్రం మినిస్టర్ గారి దగ్గరికి సీదా ఎవరైతే ఏ ప్రాబ్లం తోటి వచ్చారో ఆ ప్రాబ్లం వాళ్ళని వాళ్ళని తీసుకొని వెళ్తా ఆయన మళ్ళీ అదే ప్రాబ్లంని నా ద్వారా వాళ్ళకి చేసి పెట్టడానికి ఆయన ఎప్పుడు రెడీగా ఉంటారు ఇప్పటికి కూడా స్టిల్లు మీరు ఈ వేళ ఈ పని ఉంది అని గనక మినిస్టర్ గారి దగ్గరికి మన శ్రీనివాస్ యాదవ్ గారి దగ్గరికి వెళ్తే కనుక ఆయన చేయకుండా నో అనే ప్రసక్తి మాత్రం ఇంతవరకు నా డివిజన్లో అయితే జరగలేదండి నిజమేనండి ఆ విషయం చాలా వరకు కూడా మీరు కార్పొరేటర్గా ఉంటూ మళ్ళీ శ్రీనివాస్ యాదవ్ గారు కూడా మీరు మినిస్టర్గా ఉన్నారు కాబట్టి మీ డివిజన్ ప్రజలు చాలా వరకు అదృష్టవంతులని మేము అనుకోవచ్చా ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఉందండి మీరు మన శ్రీనివాస్ యాదవ్ గారు మినిస్టర్ గారు కాకముందు ఎమ్మెల్యేగా కాకముందు ఉన్న రోడ్లు చూశారు థర్టీ ఫీట్ రోడ్డు ఉన్న ప్రతి రోడ్డు కూడా ఇప్పటికి సిక్స్టీ ఫీట్ రోడ్ అయింది ఆ సిక్స్టీ ఫీట్ రోడ్డు కూడా రెండు రకాలు ఉంటాయి వీడిసి రోడ్డు ఉంటుంది సిసి రోడ్డు ఒకటి ఉంటుంది ఆ సీసీ రోడ్డు వేళస్తే ఒక ఐదు సంవత్సరాలకో పది సంవత్సరాలకో పోతుంది అలాగా అదే బీడిసి రోడ్లు శాంక్షన్ చేయించి వేయించిన మినిస్టర్ గారు వేయించడం వల్ల ఈ వేళ మీరు చూస్తూ ఉన్నారు అమీర్పేటు సనత్నగర్ బేగంపేట ఇలా సనత్నగర్ కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా అన్ని ప్లాస్టిక్ రోడ్లు అండి వీడిసి రోడ్లు ఆ రోడ్లని పగలగొట్టాలంటేనే ఒక ముప్పై సంవత్సరాలు పడుతుంది రోడ్లు ఈ రకంగా ప్రతి రోడ్డు కూడా ఈరోజే అనుకున్న మినిస్టర్ గారు మేము డిస్కస్ చేసుకున్నాము చిన్న చిన్నగా ఉన్న గల్లీలన్నీ కూడా మా మినిస్టర్ గారు రోడ్డు శాంక్షన్ చేయించినప్పుడు ఏం చెప్తారంటే వాల్టు వాల్ రోడ్ వేయించమని చెప్తారు ఆ వాల్టు వాల్ వేయడం వల్ల అంటే అది ఒక అద్దంలాగా అయిపోతుంది అనమాట ఆ రోడ్డు కూడా థర్టీ ఫీట్ ఉన్న రోడ్డు సిక్స్టీ ఫీట్ రోడ్ అయిపోతుంది ఖాళీ ఖాళీగా చక్కగా మంచి విశాలమైన రోడ్లు అంటారు కదా మీరు ఒక నంబరు ఒక పింగళి వెంకటరామరెడ్డి స్ట్రీట్ అని ఒక స్ట్రీట్ ఉంటుంది ఆ స్ట్రీట్లో మేము ఇంతకుముందు ట్వంటీ ఫీట్ రోడ్డు ఉండేది అది ఇప్పుడు అది ఎయిటీ ఫీట్ రోడ్డు హండ్రెడ్ ఫీట్ రోడ్డు అయితే వాళ్ళంతా సాయంత్రం పూట బ్యాడ్మింటన్ ఆడుకుంటారు కుర్చీలు వేసుకుని ఒక యాభై కుర్చీలు వేసుకుని కాలనీ మొత్తం అక్కడ కూర్చొని బాతాకానీ పెట్టుకుంటారంటే ఈ లెక్కన ఈ డెవలప్మెంట్ అనేది చూడండి మీరు ఎంత బాగా చేయగలిగామో ఏ పార్క్ అయినా చూసుకోండి ప్రతి పార్కు కూడా డెవలప్ అయింది వైకుంఠధామాలు చూసారు మీరు అక్కడ ఈఎస్ఐ శ్మశాన వాటికి ఇప్పుడు డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది అక్కడ మీరు ఫతేనగర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న వైకుంఠధామని చూడండి దాన్ని కోట్లు పెట్టి డెవలప్ చేశారు అది ఒక శ్మశానంలాగా ఉండదు అక్కడికి ఎవరైనా చనిపోయి విచారంతో వచ్చిన వాళ్ళు అక్కడ కూర్చుని కొంచెం సేద తీరి ఆహ్లాదకరమైన వాతావరణంలో వెళ్ళేలాగా దాన్ని తీర్చిదిద్దిన ఘనత అంతా కూడా శ్రీనివాస్ యాదవ్ గారికి వస్తుంది అలాగే మీరు చూస్తూ ఉన్నారు మనం ఏదన్నా ఇప్పుడు ప్రసూతి హాస్పిటల్ మన దగ్గర లేదు చిన్న చిన్న పిహెచ్లు ఉన్నాయి దానిలో డెలివరీ చేసుకోవాలంటే అక్కడ ఏదైనా క్రిటికల్ అయితే పక్కకి ఇక్కడ బేగం పెట్టి అక్కడికి పంపించాల్సిన పరిస్థితి ప్రైవేట్ హాస్పిటల్స్ పంపించాడు అలాంటిది యాభై పడకలతో గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చింది మన ఏరియాలోనే ఇటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు అది కూడా నా హయాంలో నా పీరియడ్లో మినిస్టర్ గారు డెవలప్ చేయడం జరిగింది మేమంతా దగ్గరుండి దాన్ని పర్యవేక్షించి దాన్ని కట్టించడం జరిగింది అలాగే మీరు ఎల్లమ్మ టెంపుల్ని చూసా ఎల్లమ్మ టెంపుల్ని చూశారు ఈ వేళ ఈ వేళ రెండు వేలు మూడు వేలు వచ్చే జనం రోజుకు లక్ష మంది వచ్చేలాగా దాన్ని డెవలప్ చేయడం కానీ అమ్మవారికి అంత పేరు రావడానికి కానీ ముఖ్య కారణం మేమేనండి అమ్మవారి టెంపుల్ని డెవలప్ చేయడం అమ్మవారికి అలాగ సేవలు కానీ కళ్యాణం అంటే ఒక రెండు మూడు వందల మందితోటో ఒక వెయ్యి మందితోటో టెంపుల్ లోపల మండపంలో చేసే కళ్యాణాన్ని రోజు రోడ్డు మీద చేస్తే పది లక్షల మంది భక్తులు వీక్షించుకునేలాగా చేయగలిగారు మినిస్టర్ గారు అంటే ఆయన హయాంలో ఆయన ఆదేశిస్తే మేం పనులు చేయడం జా ద్వారా అంతమంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది అలాగే బంగారు భవనం వచ్చింది అమ్మవారికి బంగారు చీర వచ్చింది మా హయాంలోనే అన్నీ కూడా దాతలు చేయించి అంత డెవలప్ చేయడం వల్ల ఈ రోజున రోజుకు లక్ష మంది ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది అంటే ఆ డెవలప్మెంటు ఈ ఈ వారం రోజుల్లో కూడా కుంభాభిషేకం కూడా జరుగుతుంది అంటే అమ్మవారికి అంత వైభవం రావడానికి మనం అమ్మవారిని వెనకాల నుంచి కూడా మనం కూడా డెవలప్మెంట్ దిశగా తీసుకెళ్ళాలి తీసుకెళ్తే మిగిలిందంతా అమ్మవారు చూసుకుంటే ఆ డెవలప్మెంట్ ఉంటుంది అట్లాగే మీరు చూసారు కనకదుర్గ అమ్మవారి టెంపుల్ ఎక్కడుందో కూడా కనిపించేది కాదు దానికి ఒక కమాన్ కట్టించారు మినిస్టర్ గారి హయాంలో మా హయాంలో మేమంతా కూడా అక్కడ డెవలప్మెంట్ చేసాము ఇలాగ చెప్పుకుంటూ పోతే మీకు ఒక రోజు చెప్పినా కూడా మేము చేసిన డెవలప్మెంట్ సరిపోదండి మేము రోడ్లు వేయించాము అలాగే డ్రైనేజ్ వ్యవస్థ వాటర్ మీరు నమ్మరు ఈ వర్షాలు వస్తే మొత్తం రోడ్లన్నీ ములిగిపోయి ఒక ఐదు ఆరు గంటలు జ ప్రజలు ఎవరు కూడా బయటకు రాలేని పరిస్థితి ఈరోజు శ్రీరామ్ నగర్ కాలనీ చూసారు మీరు అక్కడ కుమార బస్తీ చూశారు ఇలాంటి ఏరియాలన్నీ కూడా లోతట్టు ప్రాంతాలన్నమాట ఎక్కడ వర్షం కురిచినా సిటీలో ఎక్కడ ఇది ఉన్న ఆ ఉమేష్ చంద్ర స్టాట్యూ దగ్గర నుంచి ఎర్రగడ్డ నుంచి మొత్తం వాటర్ అంతా వచ్చి ఇక్కడ స్టాగ్నేట్ అయ్యింది అటువంటి పరిస్థితులన్నీ ఈరోజు లేవు ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు వర్షం వస్తే ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో వాటర్ అంతా డ్రైనేజీలోకి ఇంకిపోతుంది అంటే ఎలా ఇంకిపోతుంది అదేమో అద్భుతాలు జరగడం కాదు మన మినిస్టర్ గారి హయాంలో ఉండగా మేము కార్పొరేటర్గా ఉండగా అవన్నీ పెద్ద పెద్ద లైన్లు పెద్ద పెద్ద లైన్లు వేసి దాన్ని ఏ వర్షం చుక్కపడినా కూడా దాంట్లోకి వెళ్ళిపోయేలాగా డెవలప్ చేయడం జరిగింది ఈవేళ ఎక్కడ చూడండి గారి కాన్స్టిట్యూన్సీలో జరిగినంత డెవలప్మెంట్ ఏ సిటీలో ఎక్కడా కూడా జరగలేదని నేను ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతాను అసలు మీకు ఆ రోడ్లే వేయాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అండి నా డివిజను నా డివిజన్ నేను డెవలప్ చేసుకోవాలి నా ఏరియా నేను డెవలప్ చేసుకోవాలి అలాగే మినిస్టర్ గారు కాన్స్టిట్యువెన్సీ అది నగర్ కాన్స్టిట్యువెన్సీ కాన్స్టిట్యెన్సీని డెవలప్ చేయాలి కదా ఆయన వెళ్తా కార్లో ఆహా ఈ రోడ్డు ఇలా చేస్తే బాగుంటుంది దీన్ని ఇంత డెవలప్ చేయాలి ఇంత ఇవన్నీ తీసేసి వెడల్పు చేస్తే ప్రజలకి ట్రాఫిక్ జామ్ ఉండేది కాదు మీరు నమ్మరు మీరు ఎల్లమ్మ టెంపుల్ రోడ్లో ఒక చిల్లా ఉండేది రోడ్డుకు మధ్యలో ఉండేది బాటిల్ నెక్ అనమాట అది ఏదైనా పెద్ద వెహికల్ వెళ్ళాలంటే ఒక పది నిమిషాలు పట్టేది అందులోంచి వెళ్ళాలంటే ఒక రోజు ఇలాగే మినిస్టర్ గారు ఏదో విజిట్కి వచ్చినప్పుడు చూసి దాన్ని సాధ్యం చేద్దాము ఆ చిల్లా తీసేద్దామని ఒక ప్రపోజల్ పెట్టారు పెడితే ఆ అందరూ ఏమన్నారో తెలుసా ఇంతమంది లీడర్లను చూసాము మేము ప్రతి ఒక్కళ్ళు వస్తారు మేము తీసేస్తామని చెప్తారు ఒకవేళ కనుక మీ ఎమ్మెల్యే మీ మినిస్టర్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఆ చిల్లాని తీయించగలిగితే నేను గుండు కొట్టించుకుంటామన్నారు అక్కడ వాళ్ళందరూ అది కరెక్ట్గా రెండు మూడు నెలల్లోపే లోపే మొత్తం చిల్లా పోయింది రోడ్డు వెడల్పోయిపోయింది జనాలందరూ ఫ్రీగా అక్కడ డివైడర్ వచ్చింది జనాలందరూ ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు ఆ రోడ్డుని ఎందుకంటే అది సాధ్యం కానీ కూడా సాధ్యం చేయడమే మా మినిస్టర్ గారు గొప్పతనం ఆయన హయాంలో ఆయన మినిస్టర్గాను ఎమ్మెల్యేగాను ఉండగా మెయిన్ కార్పొరేటర్గా పనిచేయడం మా అదృష్టం ఎందుకంటే ఫ్రీ ఉండాలి ఏదైనా సరే మనం ఏదో లెటర్లు పెడతా పోయి వాళ్ళు శాంక్షన్స్ ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టుకుంటూ అది నేను ఫస్ట్ టైం కార్పొరేటర్గా ఉన్నప్పుడు అవి అనుభవించాం మేము కూడా శశిధర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయనకే పనుల మీద ఇంట్రెస్ట్ లేదు ఆయనకి ఇక్కడ ఇక్కడ ఏం పని చేయాలో ఆయనకే తెలియదు ఏ రోడ్లు బాగాలేదో తెలియదు ఏం డెవలప్మెంట్ చేయాలో తెలియదు అలాంటి వాటితోటి ఆయన ఇక్కడ ఉండేవాళ్లే కాదు ఢిల్లీలో ఉండేవాళ్ళు ఆయనకి ఢిల్లీలో ఉండేవాళ్ళు ఆయనకి గల్లీలో డెవలప్మెంట్ ఏం తెలిసేది తెలియక నేను చాలా ఇబ్బందులు పడ్డాను చాలా ఫైట్ చేశాను అప్పట్లో ఫైట్ చేసి కూడా నేను చేయాల్సిందంతా చేయించుకున్నాను ఎనిమిది కమ్యూనిటీ హాల్స్ నేను కట్టించగలిగానంటే అది నేను ఫైట్ చేసి మున్సిపల్ జిహెచ్ఎంసీలో ఫైట్ చేసి అవన్నీ కూడా ఫండ్స్ తెచ్చుకుని నేను కట్టించడం జరిగింది కాబట్టి నాకు ప్రభుత్వం ఉందా గవర్నమెంట్ ఉందా నేను పని చేయగలనా లేదా అనేది నేను ఎప్పుడు కూడా ఆలోచించలేదు నాకు ఆ అవకాశం కూడా రాలే ఎందుకంటే నేను ఎప్పుడూ నిరంతరం ప్రజల్లోనే ఉంటాను కాబట్టి ప్రజాసేవ అనేది నాకు ఇది కాదు నా సొంతానికి అడగట్లేదు కదా నా ఫ్యామిలీకి అడగట్లేదు నా చుట్టాలకు అడగట్లేదు నేను ప్రజల గురించి అడుగుతున్నాను అందుకోసం ఎవ్వరూ కూడా ఎప్పుడు కూడా అబ్జెక్షన్ పెట్టలేదు నన్ను ఎప్పుడూ ఇబ్బంది కూడా పెట్టలేదు